హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు పెసరపప్పు కీమా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను నేను. దాన్నేమో మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక మనం ఒక 3 గంటల ముందు నానబెట్టిన పెసరపప్పుని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. తర్వాత నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకు ఇప్పుడు నేను కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని. తర్వాత ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని అందులోనే యాడ్ చేసుకొని కలపకుండా కొసేపు మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ కూడా మనం తిప్పేసుకొని వేరే వైపు కూడా అది ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని మనం చిన్న చిన్న కీమా పీసుల్లాగా మనం చేసుకుంటూ ఉండాలి గరిటె సాయంతో. మనం ఎంత బాగా చిన్న చిన్న పీసులుగా చేసుకుంటామో అది అంత తొందరగా ఫ్రై అవుతుందండి. అంటే పచ్చి వాసన లేకుండా, పెసరపప్పు అక్కడక్కడ పచ్చిగా ఉండకుండా అది మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుందండి. సో మనం అట్లా ఫ్లిప్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ మనం దాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ ఫ్రై చేసుకునే విధానం మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇంతేనండి, పెసరపప్పు కీమా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.